అండ్ మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చి 150 గజాల్లో కట్టారండి ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ షో ఏపీ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు చూస్తున్న ఏరియా వచ్చి ఇది రామవరపాడు కింద వస్తుందండి. G+2 బిల్డింగ్ ఇది, ఇండిపెండెంట్ హౌస్. అండ్ ఎదర ఫ్రంట్ రోడ్ చూడొచ్చు, 33 ఫీట్ రోడ్ అండి ఇది. జస్ట్ హైవేకి అయితే 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. జస్ట్ మీకు కరెన్సీ నగర్ని ఆనుకునే వస్తుందండి ఇది. కరెన్సీ నగర్ని రామవరపాడిని డివైడ్ చేసే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ పక్కనే వస్తుందండి. జస్ట్ కింద అయితే 2 కార్ పార్కింగ్స్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ చూడొచ్చు అండి, ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అంతా కూడా టేక్వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇక్కడ ఏంటంటే, ఈ బిల్డింగ్ అనేది బిల్డర్ కట్టింది కాదండి, జస్ట్ వాళ్ళు సొంతగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. జస్ట్ వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐస్ అండి, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళే ఉద్దేశంతో బిల్డింగ్ సేల్ చేసి వెళ్తున్నారు. జస్ట్ అక్కడే స్థిరపడిపోతారంట. అండ్ మీరు చూస్తున్నారండి, కింద సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. టోటల్ సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది. అండ్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసారు. వాళ్ళు గృహ ప్రవేశం చేసుకునేటప్పుడే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని గృహ ప్రవేశం చేశారు. అండ్ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అండ్ ఇది వచ్చి కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి. పైన ఇది G+2 బిల్డింగ్, గ్రౌండ్ ఏమో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ పైన 2 ఫ్లోర్స్ కూడా డబుల్ బెడ్రూమ్స్ వస్తాయండి. పైన 2 ఫ్లోర్స్ కూడా యాజ్ యూజువల్గా ఒకేలాగా ఉంటాయి, యాజ్ టీజ్గా. అండ్ చూస్తున్నారు కిందంతా కూడా పార్కింగ్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. చాలా ప్లానింగ్తోనే కట్టుకున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు, ఇదంతా కారిడార్ స్పేస్ అండి. అండ్ జస్ట్ చుట్టూతా చూడొచ్చు మీరు, అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి, రెసిడెన్షియల్ ఏరియా. అండ్ ఇక్కడ గజం వచ్చి మనకి 50,000 పై మాట అండి. కరెన్సీ నగర్ ఆనుకొని ఉంటుంది, రామవరపాడు ఏరియా కింద వస్తుంది. అండ్ ఫ్రంట్ మీరు చూడొచ్చు, వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్గా రెడీ టు మూవ్ ఇన్ అండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఏది చేసుకునే పని లేదు. 3 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కానీ చాలా కొత్తగా ఉందండి. జస్ట్ అండ్ చూస్తున్నారు చుట్టూతా గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూతా కూడా సెట్ బ్యాక్స్ అనేది కూడా ఇచ్చుకున్నారు. అండ్ మీరు చూస్తున్నారు, ఇది లోపలికి ఎంటర్ అవుదాము మనం. జస్ట్ ఇది వచ్చి 2BHK ఫ్లాట్. ఈ ఫస్ట్ ఫ్లోర్లోదే చూపిస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో 2BHK ఫ్లాట్ ఎలా అయితే ఉందో, అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇలానే వస్తుంది. అండ్ చూడొచ్చు మీరు, టోటల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది 2BHK ఫ్లాట్ అండి. అండ్ జస్ట్ మీరు చూసేదంతా కూడా టీవీ యూనిట్, అండ్ పక్కన డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ వెంటిలేషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అండ్ మీరు చూస్తున్నారు, ఇదంతా వచ్చి 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ వస్తుంది. సౌత్ వైపు రోడ్డు ఉంది, అండ్ ఈస్ట్ వైపు కూడా రోడ్డు ఉంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 40 వస్తుందండి కొలతలు. అండ్ సౌత్ వచ్చి లోత్ వచ్చి సారీ ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 30 వస్తుంది. అండ్ లోత్ వచ్చి 45 వస్తుందండి కొలతలు. అండ్ 30-45 కొలతలతో ఎగ్జాక్ట్గా 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+2 బిల్డింగ్, 3 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. అండ్ మీరు చూస్తున్నారు కిచెన్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అండి. జస్ట్ మనకి 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కూడా ఇస్తున్నారు మనం సేల్ చేసుకున్న వాళ్ళకి. పైన చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ జస్ట్ మీరు చూడొచ్చు చుట్టూతో కూడా సెట్ బ్యాక్స్ ఇచ్చారని చెప్పాను కదా. అండ్ కిచెన్లోంచి వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో నుంచి బిల్డింగ్ చుట్టూతా కూడా నడిచి రావచ్చు అండి. అండ్ సెట్ బ్యాక్స్ ఆ విధంగా ఇచ్చుకున్నారు. చుట్టూతా కూడా గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ప్రైస్ అయితే 70 లక్షలు చెప్తున్నారండి. అండ్ నెగోషియేట్ చేయొచ్చు ఓనర్తో, తప్పకుండా కన్స్ట్రక్ట్ చేయండి. హౌస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఏరియా కూడా. ప్రైమ్ లొకేషన్, మనకి హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్. అండ్ కరెన్సీ నగర్ ఆనుకొని ఉంటుంది. అండ్ మీకు నేను చెప్పినట్టు గజం 50,000 పై మాటే ఉంటుందండి. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు మీరు సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూతో కూడా బాల్కనీ అండ్ కారిడార్ స్పేస్ అనేది అయితే వదిలారండి. ఇదండి మరిన్ని వివరాల కోసం.